अवतारमासाद्य यमेव नित्या सरस्वती स्वार्थ समन्वितासीत् निरस्त दुस्तर्क कलंक पंका नमामितं शंकरमर्चितांघ्रिं। सनातन धर्म संरक्षकुलु परमेश्वर अवतारुलैनटुवंटि जगद्गुरु श्रीमद् आदिशंकर भगवत्पादाचार्युल वारी महिम अपारमैनटुवंटिदि। వారి యొక్క పూజ అనేది మనకి సకల విధమైనటువంటి శ్రేయస్సులని కలిగిస్తుంది। వారి యొక్క దివ్య చరిత్రను పఠించడం, వారి యొక్క పవిత్రమైనటువంటి అష్టోత్తర శత నామములని పఠించడం, వారి యొక్క నామస్మరణ చేయడం, వారు చూపించినటువంటి మార్గాన్ని అనుసరించడం ద్వారా మనకి సకల శ్రేయస్సులు లభిస్తాయి। ఎలాగైతే మనం భగవంతుడు ఈ సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి దుష్ట శిక్షణ శిష్ట పరిపాలన చేయడం కోసం అనేక విధమైనటువంటి అవతారములను చేసి మనల్ని అనుగ్రహించినటువంటి రోజులని ఆయా దేవతా స్వరూపం యొక్క ఆరాధన కోసం మనం వినియోగిస్తామో, అంటే ఆ అవతారం చేసినటువంటి రోజున ఎలాగైతే ఆ భగవత్ స్వరూపాన్ని మనం అత్యంత భక్తితో ఆరాధిస్తామో, అదే రకంగా శంకరాచార్యుల వారు అవతరించినటువంటి ఈ వైశాఖ శుక్ల పంచమి రోజున మనం విశేషంగా శంకరాచార్యుల వారి యొక్క పూజను చేసి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులం కావాలి। రామనవమి, నరసింహ జయంతి, కృష్ణాష్టమి, వినాయక చతుర్థి, నవరాత్రి, సుబ్రహ్మణ్య షష్ఠి, శివరాత్రి మొదలైనటువంటి ఉత్సవాలన్నిటినీ మనం ఎలాగైతే చేస్తామో, ఆయా రోజుల్లో ఎలాగైతే భగవద్ ఆరాధనను విశేషంగా మనం చేస్తామో, అదే రకంగా ఈ శంకర జయంతి ఉత్సవాన్ని కూడా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లోనూ విశేషంగా ఆచరణ చెయ్యాలి। ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం యొక్క 33వ అధిపతులు మా పరాపర గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి మహాస్వామివారు అభినవ శంకరులు అనేటటువంటి ప్రసిద్ధిని పొందినటువంటి వారు, శంకర భగవత్పాదాచార్యుల వలె అనేక విధమైనటువంటి ధర్మోద్ధరణ కార్యములను చేసి వేదశాస్త్ర ప్రచారము కోసం అనేక ప్రదేశాల్లో వేదశాస్త్ర పాఠశాలలను ఆరంభించి శంకరాచార్యుల వారి జన్మస్థలమును ఇదే శంకరుల జన్మస్థలము అని దివ్య దృష్టితో తపశ్శక్తితో తెలుసుకొని ఈ కాలటీ క్షేత్రంలో ఈరోజు మనం ఎక్కడైతే శంకరాచార్యుల వారి యొక్క దివ్య దేవస్థానమును, అదే రకంగా శారదామ్మవారి యొక్క దేవస్థానమును, శంకరుల యొక్క తల్లి ఆర్యాంబాదేవి యొక్క సమాధి స్మారకాన్ని మనం చూస్తూ ఉన్నామో, వీటన్నిటినీ కూడా తమ యొక్క దివ్య దృష్టితో ఇదే ఆ సరైనటువంటి స్థలము అని నిర్ణయం చేసి ఈ దేవస్థానములను అక్కడ నిర్మాణం చేయించి కాలటీ క్షేత్రంలో శంకరుల యొక్క అవతార స్థలములో శంకరుల యొక్క మూర్తిని స్థాపన చేసి కుంభాభిషేకములని వారు చేశారు। అదే రకంగా ఇవాంటి రోజున శంకరాచార్యుల వారి యొక్క గ్రంథములన్నీ కూడా మనకి ఉపలబ్ధముగా ఉన్నాయి। ఆ గ్రంథములని మనం పారాయణం చేయగలుగుతూ ఉన్నాం। ఆ గ్రంథములన్నిటినీ మనం పారాయణ చేస్తూ వాట్లల్లో చెప్పబడినటువంటి తత్వాన్ని తెలుసుకోగలుగుతున్నాము అనంటే దానికి కారణం జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి మహాస్వామి వారు। వారు శంకరాచార్యుల వారు రచించినటువంటి గ్రంథములన్నిటినీ ఇవే శంకరాచార్యుల వారు రచించారు అని ఒక విశేషమైనటువంటి నిర్ధారణ చేసి వాటన్నిటినీ కూడా మొట్టమొదటిసారి అన్నిటినీ కలిపి ముద్రణ చేయించినటువంటి మహాపురుషులు, ముద్రణ చేయించి
శాంకర గ్రంథావళి అనేటటువంటి పేరుతో అన్నిటినీ కలిపి ముద్రణ చేయించి జనాలందరికీ కూడా ఆ గ్రంథములను చదివేటటువంటి ఒక సదవకాశాన్ని కల్పించి ఉన్నారు. అంతకుముందు ఎంతోమంది కొన్ని కొన్ని స్తోత్రములని ఏవో చిన్న చిన్న గ్రంథాలని రచన చేసి ఆ గ్రంథములకి శంకరాచార్యుల వారి పేరును పెట్టేవారు. అంటే ఏమిటి, ఈ గ్రంథాన్ని శంకరాచార్యుల వారు రచించారు అని రాసేస్తూ ఉండేవాళ్ళు చాలామంది. అంటే ఏమిటి, తమ పేరును రాయడం కంటే శంకరాచార్యుల వారి పేరును రాసేస్తే అది చాలా ప్రసిద్ధమైపోతుంది అనే ఉద్దేశంతో అలా రాసేవారు. కానీ ఒక వివేకం కలిగినటువంటి పండితుడు ఎవడైనా కూడా ఇది శంకరాచార్యుల వారి గ్రంథం, ఇది శంకరాచార్యుల వారి గ్రంథం కాదు అని ఎంతో సులభంగా కనిపెట్టగలడు. ఎందుకంటే శంకరాచార్యుల వారి యొక్క గ్రంథాలకు ఉన్నటువంటి శైలి, ఆ గొప్పదనం, ఆ గాంభీర్యం మరియు ప్రసన్నత ఇవన్నీ కూడా వేరే ఏ గ్రంథాల్లోనూ మనం చూడలేము. ఆ శంకరుల గ్రంథాలకే ప్రత్యేకమైనటువంటి ఒక వైశిష్ట్యం ఉన్నది. అయినప్పటికీ సాధారణ జనులందరూ కూడా ఇలా ఎంతోమంది ఒక్కొక్క గ్రంథానికి ఒక్కొక్క చిన్న చిన్న స్తోత్రాలకి అవన్నీ రాసేసి వాటికి తమ శంకరాచార్యుల వారి పేరును పెట్టి ప్రచారం చేసినప్పుడు చాలామందికి ఇది ఏది శంకరాచార్యుల వారి యొక్క గ్రంథం అనేది సామాన్యులకి, ఏది శంకరుల గ్రంథం ఏది కాదు అని తెలుసుకోవడంలో చాలా కష్టమయ్యేది. అటువంటి సందర్భంలో శంకరాచార్యుల వారి గ్రంథం ఇదే, పండితులకి నిర్ణయం చేయడం అనేది అదేం కష్టమేం కాదు, కానీ సామాన్యులకి ఇది నిర్ణయం చేయడం చాలా కష్టం. అటువంటి సందర్భంలో వారు ఇదే ఇన్నే శంకరాచార్యుల వారు రచించినటువంటి గ్రంథాలు ఇవి కావు అనేటటువంటి విశేషమైన నిర్ధారణ చేసి విశేషంగా గ్రంథములని అన్నిటినీ కలిపి ముద్రణ చేయించారు. అందరికీ కూడా ఆ గ్రంథాలను అధ్యయనం చేయగలిగేటటువంటి ఒక మహావకాశాన్ని కల్పించారు. అదే రకంగా ఈ దేశంలో అన్ని చోట్ల ప్రతి ఒక్కరూ విశేషంగా ఈ ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పాడ్యమి నుంచి పంచమి వరకు అత్యంత వైభవపేతంగా శంకర జయంతి ఉత్సవాల్ని ఆచరించాలి అని ఆజ్ఞ చేసి అన్ని చోట్ల ఈ శంకర జయంతి ఉత్సవాల్ని ఆరంభం చేయించినటువంటి మహాపురుషులు జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి మహాస్వామి వారు. వారి యొక్క ఆజ్ఞానుసారం తదనంతర కాలంలో అన్ని చోట్ల విశేషంగా ఈ శంకర జయంతి ఉత్సవాలు ఆచరింపబడుతూ ఉన్నాయి. ఇలా శంకర జయంతి ఉత్సవాల్ని మనం విశేషంగా ఆచరించి శంకరాచార్యుల వారి యొక్క విషయంలో అపారమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఉంటూ వారి యొక్క పూజని మనం చేయడం ద్వారా మనకి సకల శ్రేయస్సులు లభిస్తాయి అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకు అనంటే, ఈ ప్రపంచంలో భగవంతుణ్ణి ఆశ్రయించేటటువంటి వాళ్ళు నాలుగు రకాలుగా ఉంటారు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి ఉన్నాడు. చతుర్విధ భజంతే మాం జనాసుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని. అంటే ఆర్తులైనటువంటి వాళ్ళు, అంటే ఏదో కష్టాల్లో మునిగిపోయినటువంటి వాళ్ళు నన్ను ఆశ్రయిస్తారు, ఆ కష్టములన్నీ పోగొట్టుకోవడం కోసం నన్ను ఆశ్రయిస్తారు. ఆర్త జిజ్ఞాసుడంటే జ్ఞానం కోసం నన్ను ఆశ్రయించేటటువంటి వాళ్ళు కొంతమంది. అర్థార్థి ఐశ్వర్యం కోసం నన్ను ఆశ్రయించేవాళ్ళు కొంతమంది. ఏ విధమైనటువంటి ఆశలు లేకుండా కేవలం నా మీద అపారమైనటువంటి ప్రీతితో నన్ను ఆశ్రయించేటటువంటి వాళ్ళు కొంతమంది, వాళ్ళనే జ్ఞానులు అని అంటారు. ఏ విధమైనటువంటి కోరిక లేకుండా భగవంతుణ్ణి ఆశ్రయించాలి, భగవంతుడి మీద అపారమైనటువంటి భక్తితో ఆయన్ని ఆశ్రయించేటటువంటి వాళ్ళు కొంతమంది, వాళ్ళని జ్ఞానులు అని అంటారు. ఇలా కష్టములని పోగొట్టుకోవడం కోసం, జ్ఞానం కోసం, ఐశ్వర్యం కోసం ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా కూడా భగవంతుని ఆశ్రయించేటటువంటి వాళ్ళు ఉన్నారు అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఉపదేశించి ఉన్నాడు. ఈ విధమైనటువంటి నలుగురు భక్తుల్ని కూడా అనుగ్రహించేటటువంటి వారు జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. వారి యొక్క చరిత్రని మనం అవలోకన చేస్తే ఈ విషయం మనకి స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. మొదట ఆర్తులు ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారిని శంకరాచార్యుల వారు అనుగ్రహించారు. శంకరాచార్యుల వారు గోవింద భగవత్పాదాచార్యుల వారి వద్ద సన్యాసం స్వీకరించి
వారి శుశ్రూష చేస్తూ ఉన్నప్పుడు నర్మదా నదీ తీరంలో ఒకసారి ఆ నర్మదా నది వర్షాకాలంలో బాగా ప్రవహించి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామములను ముంచేసింది. ఆ గ్రామంలో ఉండేటటువంటి వాళ్ళందరూ తమ ఇళ్లని ఆస్తుల్ని పోగొట్టుకొని ఎంతో కష్టాల్లో ఉన్నారు. గోవింద భగవత్పాదాచార్యుల వారేమో ఒక విశేషమైనటువంటి సమాధి స్థితిలో ఉన్నారు. అటువంటి సందర్భంలో జనాలందరూ కూడా ఆ ప్రవాహంతో విలవిల్లాడుతూ ఉన్నప్పుడు జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఆ సమస్త నర్మదా నదీ ప్రవాహాన్ని తమ యొక్క కమండలంలో బంధించి వేశారు. ఆ సమస్త ప్రవాహాన్ని తమ కమండలంలో బంధించి అందరి యొక్క ఆ ప్రవాహార్తులైనటువంటి వారందరినీ కూడా విశేషంగా కాపాడి వాళ్ళందరికీ అనుగ్రహం కలిగించారు. ఈ రకంగా కష్టాల్లో ఉన్నటువంటి వారందరూ వారిని ఆశ్రయించినప్పుడు వారి అనుగ్రహంతో మనకి సకల శ్రేయస్సులు లభిస్తాయి, మన కష్టములన్నీ నశించిపోయి మనకి అన్ని విధాలా మంచి జరుగుతుంది. అదే రకంగా జిజ్ఞాసు శ్రీ పద్మపాదాచార్యుల వారు మొదలైనటువంటి శిష్యులందరూ కూడా జిజ్ఞాసులై ఈ సంసార సాగరాన్ని దాటాలి, దానికి కావలసినటువంటి జ్ఞానాన్ని మనం శంకరాచార్యుల వారి వద్ద పొందాలి అనేటటువంటి ఆశతో వారందరూ కూడా అత్యంత భక్తితో శంకరులని ఆశ్రయించారు. శంకరాచార్యుల వారు వారందరికీ కూడా తత్వోపదేశం చేసి జ్ఞానాన్ని ప్రసాదించి అనుగ్రహించారు. అదే రకంగా ఒక అద్భుతమైనటువంటి ఘటన, శంకరాచార్యుల వారి వద్ద గిరి అనేటటువంటి ఒక మందబుద్ధి అయిన శిష్యుడు ఉండేవాడు. ఆ గిరి అనేటటువంటి శిష్యుడు మందబుద్ధి అయినప్పటికీ గురుభక్తిలో మాత్రం అందరికంటే గొప్పవాడు, అందరికంటే ఉత్కృష్టుడైనటువంటి వాడు, గురువుల యొక్క విషయంలో అపారమైనటువంటి భక్తితో ఉండేవాడు. ఒక సందర్భంలో మిగతా విద్యార్థులందరూ ఆ గిరి మందబుద్ధి అని ఆ గిరిని ఎగతాళి చేసినప్పుడు శంకరాచార్యుల వారు వారి మనస్సులో గిరి మీద అపారమైనటువంటి కారుణ్యం కలిగి వాడు ఇన్ని రోజుల నుంచి అత్యంత భక్తితో గురుసేవ చేస్తూ ఉన్నాడు కాబట్టి దానికి తగినటువంటి అనుగ్రహాన్ని వాడికి చెయ్యాలి అని మనసులో సంకల్పం చేసుకొని, అదే రకంగా వాడిని ఎగతాళి చేస్తున్నటువంటి ఈ మిగతా శిష్యులందరి యొక్క అహంకారాన్ని పోగొట్టాలి అనే ఉద్దేశ్యంతో తక్షణమే మనస్సులో ఒక సంకల్పం చేశారు. ఏమిటి అనంటే ఈ క్షణమే గిరి సమస్త విద్యల్లోనూ నిష్ణాతుడవ్వాలి, సమస్త శాస్త్రములలో నిష్ణాతుడవ్వాలి అని ఒక్కసారి మనసులో సంకల్పం చేశారు. ఆ సంకల్ప మాత్రముతోనే గిరి సమస్త శాస్త్రములు క్షణకాలంలోనే సమస్త విద్యల్లోనూ అపారమైనటువంటి పాండిత్యాన్ని పొంది పారంగతుడయ్యాడు. సమస్త విద్యాపారంగతుడైపోయి వెంటనే అద్భుతమైనటువంటి ఆశువుగా అద్భుతమైనటువంటి ఒక స్తోత్రాన్ని శంకరాచార్యుల వారి మీద రచించాడు. ఆ స్తోత్రమునే తోటకాష్టకం అని అంటాం. ఇవాటి రోజున మనందరం కూడా ఆ స్తోత్రాన్ని పఠిస్తూ ఉన్నాం. భవశంకర దేశికమే శరణం, భవశంకర దేశికమే శరణం అని ఆ స్తోత్రం ఉన్నది. ఆ స్తోత్రాన్ని మనందరం కూడా పఠిస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఆ గిరి అనేటటువంటి శిష్యుడికే తోటకాచార్య అనేటటువంటి నామాన్ని ప్రసాదించి తమ ముఖ్య శిష్యుల్లో ఒకరినిగా శంకరాచార్యుల వారు స్వీకరించారు. ఆ అనంతరం ఆ తోటకాచార్యుల వారిని శంకరాచార్యుల వారు స్థాపించినటువంటి చతురామ్నాయ పీఠములలో ఉత్తర దిక్కులో బదరీ క్షేత్రంలో స్థాపింపబడినటువంటి ఉత్తరామ్నాయ జ్యోతిష్ పీఠంలో అధిపతినిగా చేశారు, మొదటి అధిపతినిగా నియమించారు. ఇలా జిజ్ఞాసువులైనటువంటి శిష్యులకి విశేషంగా జ్ఞానాన్ని ప్రసాదించి శంకరాచార్యుల వారు అనుగ్రహించారు. అదే రకంగా అర్థార్థి అందరికీ ప్రసిద్ధంగా తెలిసినటువంటి విషయమే, శంకరాచార్యుల వారు తమ బాల్యంలోనే అత్యంత పేద గృహిణికి తక్షణమే మహాలక్ష్మి అమ్మవారిని అద్భుతమైనటువంటి స్తోత్రంతో స్తుతించి అమ్మవారి యొక్క అనుగ్రహంతో అమ్మవారు అక్కడ వెంటనే ఆ అమ్మవారి అనుగ్రహించి ఆ గృహిణిని అనుగ్రహించి ఈ శంకరులు చేసినటువంటి ఆ స్తోత్రమునకి సంతుష్టురాలై మహాలక్ష్మి అమ్మవారు
వెంటనే ఆ పేద గృహిణి ఇంట్లో సువర్ణామలక వృష్టిని కలిగించి విశేషంగా అనుగ్రహించింది అమ్మవారు. ఈ రకంగా ఆ అత్యంత పేద గృహిణిని శంకరాచార్యుల వారు తమ బాల్యంలోనే ఇటు ఇంత గొప్ప ఐశ్వర్యాన్ని ప్రసాదించి అమ్మవారి అనుగ్రహం ఆ గృహిణికి కలిగేటట్టుగా చేసి, ఆ కుటుంబానికి ఆ ఇంటికి కలిగేటట్టుగా చేసి, అమ్మవారి అనుగ్రహం వాళ్ళకు కలిగేట్టుగా విశేషంగా అనుగ్రహం చేసి ఆశీర్వదించారు. ఇలా మనకి కావలసినటువంటి సంపత్తుని ప్రసాదించేటటువంటి శక్తి శంకరాచార్యుల వారికి ఉన్నది. అదే రకంగా జ్ఞాని, ఎవరైతే జ్ఞానులై ఉన్నారో శంకరాచార్యుల వారి యొక్క శిష్యులలో హస్తామలకాచార్యుల వారు ఉన్నారు. హస్తామలకాచార్యుల వారు జన్మత పుట్టినప్పటి నుండే వారు బ్రహ్మజ్ఞానిగా ఉండేవారు. మొదటి నుంచి వారికి ఆ బ్రహ్మ సాక్షాత్కారం కలిగి ఉన్నది. కాబట్టి వారు చిన్నప్పటి నుంచే బ్రహ్మ సాక్షాత్కారం కలిగినటువంటి మహాజ్ఞాని. అటువంటి ఆ మహాజ్ఞానులైన హస్తామలకాచార్యుల వారికి కూడా శంకరాచార్యుల వారు సన్యాసాన్ని అనుగ్రహించి తమ యొక్క శిష్యునిగా స్వీకరించి విశేషంగా అనుగ్రహం చేసి ఉన్నారు. కాబట్టి ఈ రకంగా ఆర్తులు, జిజ్ఞాసువులు, సంపదాకాంక్షులు, అలాగే జ్ఞానులు అందరినీ కూడా అనుగ్రహించేటటువంటి అపారమైనటువంటి మహిమ జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారిది. వారి యొక్క చరిత్రను చూసినటువంటి వారందరికీ కూడా ఇది తెలిసినటువంటి విషయమే. కాబట్టి అటువంటి ఆ మహామహిమ సంపన్నులైనటువంటి శంకరాచార్యుల వారిని ఆశ్రయించడం ద్వారా మనందరికీ కూడా సకల శ్రేయస్సులు లభిస్తాయి అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి సమస్త భగవద్భక్తులు, ఈ ప్రపంచంలో ఉండేటటువంటి భగవద్భక్తులందరూ కూడా ఈ నాలుగు విభాగాల్లో ఏదో ఒక విభాగంలో ఉండాల్సిందే. కాబట్టి ఈ నాలుగు విభాగాల్లో ఏదో ఏ విభాగంలో ఉన్నా కూడా వారికి తగినటువంటి అనుగ్రహాన్ని చేసేటటువంటి సామర్థ్యం జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారిది. కాబట్టి ప్రతి ఒక్క భగవద్భక్తుడు జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారిని విశేషంగా పూజించి వారి అనుగ్రహానికి పాత్రుడు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో మీ అందరికీ తెలియజేస్తూ మా యొక్క నారాయణ స్మరణపూర్వక ఆశీర్వాదాల్ని అందరికీ తెలియజేస్తూ ఉన్నాం.